నమస్కారం. సమస్యలు ఎదురైనప్పుడు వాటినే తలుచుకుంటూ కూర్చునే బదులు వాటికి పరిష్కార మార్గాలు వెతుక్కునే వాళ్లే నిజమైన ధీరవనితలు. ఆ కోవలోనికే చెందుతారు సునీత కృష్ణన్ గారు. 15 ఏళ్ల ప్రాయంలో తనకు జరిగిన ప్రమాదం ఇంకెవరికీ జరగకుండా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రజ్వల అనే ఎన్జిఓను స్టార్ట్ చేసి ఎంతో మంది అమ్మాయిలకు ఆసరాగా నిలిచిన సునీత కృష్ణన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సునీత గారు. నమస్తే అండి. మేడం, మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి వచ్చిందే ప్రజ్వల, ఒక ఆన్సర్ లాగా, ఒక రెవల్యూషన్ లాగా. సో ప్రజ్వలను స్టార్ట్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది? మీ ఇన్స్పిరేషన్ ఏంటి? నా ఇన్స్పిరేషన్ నా లైఫ్ ఎక్స్పీరియన్సు, నా జీవితంలో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్. ఎస్పెషలీ నేను 15 సంవత్సరం ఉన్న టైంలో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ వల్ల నాకు ఫస్ట్ టైం లైంగిక వేధింపు అంటే ఏంటి, లైంగిక నేరం అంటే ఏంటి, దాంట్లో గురిపడిన మనుషులన సమాజం ఎలాగ చూస్తుంది, సొంత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలాగ చూస్తారు, అది నేను సొంతంగా అనుభవించా. అక్కడ నాకు ఒక ఇది వచ్చింది, నా జీవితంలో ఇంకా ముందు నేను ఏమైనా చేయాలంటే, నా శ్వాసం కానీ నా లైఫ్ నేను ఎక్కడైనా పెట్టాలంటే ఇట్ హ్యాస్ టు బీ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్. చాలా ముఖ్యంగా ఏమనిపించిందంటే, ఇక లైంగిక వేధింపు అంటే ఒక వాస్ట్ ఏరియా అనుకోండి. ఒక రేప్కి గురిపడవచ్చు, గ్యాంగ్ రేప్కి గురిపడవచ్చు, బట్ దాంట్లో ద మోస్ట్ వర్స్ట్ ఫామ్ అంటే, వర్స్ట్ అంటే దానికైనా మనిషి అవకాశ ఉల్లంఘనం, దానికైనా వర్స్ట్ ఏం లేదు. అక్కడ ఒక ఇన్సిడెంట్ కాదు, రోజుకి వేల అట్లాంటి ఇన్సిడెంట్కి మనం సైలెంట్గా చూసి ఒక హోల్ సెట్ ఆఫ్ అమ్మాయిల ఆడవాళ్ళ సమాజం నుంచి దూరం చేసి పెట్టుకోవడము, వాళ్ళ గురించి నేను ఏదైనా చేయాలా అని. సునీత గారు, 15th ఇయర్ అనేది చాలా చిన్న ఏజ్ యాక్చువల్గా. అది మంచిగా ఆ చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేసే టైం, టీనేజ్లో ఒకప్పుడే ఎంటర్ అయిన ఏజ్ అండ్ స్టడీస్ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసే ఏజ్ కదా. ఆ టైంలో ఒక సమాజం గురించి ఆలోచించాలి, అమ్మాయిల గురించి ఆలోచించాలి, విమెన్ గురించి ఆలోచించాలి అని మీరు అనుకున్నప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎట్లా రియాక్ట్ అయ్యారు? యాక్చువల్లీ 15th ఇయర్లో అట్లాంటి ఆలోచన రాలేదు, 3rd ఇయర్లో వచ్చింది. ఒకగా నేను ఒక 3 సంవత్సరం పాప నుంచి అట్లాంటి ఒక ఆలోచన ఉన్న మనిషి. శాంతి కుటూర్ అని ఒక చిన్న ప్లే స్కూల్లో మా పేరెంట్స్ నన్న పెట్టారు. సో అక్కడ నేబర్స్ కానీ మా మమ్మీ వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తారు దట్ యూనో, స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా డాడీ ఒక స్లేట్ ఇచ్చారు. నేను దగ్గర ఉన్న పేద పిల్లలు అంటే ఉన్న వాళ్ళ నేను తచ్చాను, ఓకే, పేద పిల్లల్ని పిలిచి ఈ స్లేట్ తోటి వాళ్ళకి నేనేం నేర్చుకున్నా అది నేర్పిస్తాను. 3rd ఇయర్ నుంచి స్టార్ట్ అయింది అండ్ బై 8th ఇయర్ నేను కొంచెం ముదిరిపోయిన సోషల్ వర్కర్ లాగా, అంటే మెంటలీ రిటార్డెడ్ పిల్లలకి డాన్స్ నేర్పించడం అట్లాంటి ఎన్నో విషయాలు చేసాను. 12th ఇయర్ వరకు నేను ఒక 200% సోషల్ యాక్టివిస్ట్ లాగా అయిపోయినా. నేను మురికివాడలో ఉన్న పిల్లలకి స్కూల్ స్టార్ట్ చేసిన ఆ కాలంలో, 12th ఇయర్ ఐ హ్యాడ్ ఎ స్మాల్ స్కూల్ విత్ 100 చిల్డ్రన్. సో మార్నింగ్ స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చి నా బ్యాగ్ ఒక సైడ్లో అక్కడే పెట్టి, ఆ స్లమ్లో ఉన్న వాళ్ళు నాకు ఒక రూమ్ కమ్యూనిటీ హాల్ ఇచ్చారు. సో అక్కడ పిల్లలందరూ సాయంత్రం వచ్చేది. అది చేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి నా చదువు చేయడం. సో 15th ఇయర్ వరకు నేను ఒక నోన్ సోషల్ వర్కర్, సోషల్ యాక్టివిస్ట్. ఓకే, నా జీవితంలో జరిగిన ఈ ఘటన కూడా నా సోషల్ వర్క్ తోటే కనెక్టెడ్. గ్రామంలో పనిచేస్తూ అక్కడ ఉన్న అమ్మాయిలకి యూనో చదువు చెప్పడమే కాదు, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడడం. ఎప్పుడు జరిగింది, ఏ ఇయర్లో? వెన్ ఐ వాస్ 15. సో యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇయర్స్. That's exactly 26 years, 27 years back. Now I'm 42. అంటే అప్పుడు ఈ లిటరసీ అనేది లేడీస్లో ఉండేదా? లిటరసీ మీరు నేర్పిస్తున్నారు కాబట్టి అదే ఒక పాయింట్గా తీసుకుని మీ మీద అటాక్ జరిగిందా అని. లిటరసీ నుంచి ఎక్కువ నేను జాతి వ్యవస్థ మీద మరియు అమ్మాయిల హక్కుల గురించి ఎక్కువ మాట్లాడడం, అది ఎన్నో మందికి నచ్చలే. నా థాట్స్ అప్పుడు కూడా ఇప్పుడు కూడా చాలా రాడికల్ థాట్స్. ఆ కాలంలో కూడా యాజ్ అ 10-year-old, 12-year-old, లైక్ మన సమాజంలో ఇప్పుడు ఒక అమ్మాయి పుష్పవతి అవుతే 10 రోజు కూర్చోపెడతారు, అట్లాంటి రిచువల్స్ పెడతారు. సో నేను 10 సంవత్సరంలో పుష్పవతి అయినా, నేను అపోజ్ చేసిన నా ఇంట్లోనే, నేను కూర్చోలేదు, నేను స్కూల్కి పోయినా. అదేవిధంగా టెంపుల్కి పోకూడదు, పూజలు చేయకూడదు, నేను అన్నీ చేస్తాను.
ఓకే. సో ఐ ఫెల్ట్ సంథింగ్, దేవుడు నాకు ఒక ఆడత్వం నాది, ఇట్స్ అ క్రెడిట్ టు మీ, ఇట్స్ అ ప్రైడ్ టు మీ. సో అది ఎందుకు గలీజ్గా పబ్లిక్ చూస్తున్నారు? సో ఇట్లాంటి మాటలు అమ్మాయిల దగ్గర చెప్పడము, మీరెవరించి తక్కువ కాదు, మీ శరీరం మీది, మీ శరీరంలో జరిగే విషయాలన్నీ అన్ని అద్భుతమైన దైవికమైన ఇది, సో అది మీరు దాచిపెట్టుకోవడానికి అవసరం లేదు, దాని మీద సిగ్గుపడడానికి అవసరం లేదు, అసహ్యంగా చూడడానికి అవసరం లేదు, ఇట్లాంటి ఎన్నో విషయాలు మాట్లాడము. సో ఫర్ మీ ఎవ్రీ అడ్వర్సిటీ ఇన్ మై లైఫ్ హ్యాస్ బీన్ అన్ ఆపర్చునిటీ టు డూ బెటర్ ఫర్ ద వరల్డ్. యూనో, బికాస్ ఆ ఇన్సిడెంట్ జరగలేదంటే ఈరోజు కూడా నేను ఏదో ఒక డెవలప్మెంట్ వర్కే చేస్తూ ఉంటాను, బికాజ్ అది నా రక్తంలో వచ్చిన ఒక థాట్. బట్ ఇది చేస్తానని లేదు. ఆ ఇన్సిడెంట్ వచ్చింది వల్ల ఇట్లా కూడా ఆడవాళ్ళని చూస్తారు, ఇలా కూడా అమ్మాయిలను చూస్తారు. ఏం నేరం చేయలేని అమ్మాయిన నేరస్తులుగా మీరందరూ చూసి ఆమెను ముఖం దాచుకోవాలి, ఆమె సైడించిపోవాలి, ఆమె గురించి 10,000 మాటలు వినాలి, అమ్మ నాన్న సోషల్ ఫంక్షన్స్కి పోవడానికి వీల్లేదు, ఎక్కడ పోవడానికి వీల్లేదు, అందరూ ఎందుకు అక్కడ ఆమె అయిపోయింది, ఏం చేశారు, మీరే ఆమెకి టూ మచ్ ఫ్రీడమ్ ఇచ్చారు కదా, దానికి ఇది అయ్యింది, ఇట్లాంటి ఎన్నో యూనో చుచ్చి చంపుతారు. సో వై షుడ్ అ విక్టిమ్ బి విక్టిమైజ్డ్? ఆ ఒక ఇన్సిడెంట్ వల్ల నాకే డైరెక్ట్లీ తెలిసింది, అక్కడ వచ్చింది ఆవేశం. యూనో, ఆ రోజు ఉన్న కోపం ఈరోజు సేమ్ లెవెల్లో ఉంది, ఆ కోపంలో తక్కువనే రాలేదు. మామూలుగా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే, ఇట్లాంటి అటాక్స్ జరిగితే నలుగురికి చెప్పుకోవడానికి భయపడతారు. అండ్ ఇందాక మీరు అన్నట్టుగా అసలు చుట్టుపక్కల సమాజంలోకి వెళ్ళాలంటేనే భయపడుతూ ఉంటారు, తామేదో తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు అదంతా కాదు ప్రతిఘటించి, నేను అసలు నేను ఇట్లా ఉండాలి, నేను ఇది చేస్తాను, ఇది నాకంటే నా తప్పు కాదు అని నిరూపించి ప్రజ్వలాన్ని స్టార్ట్ చేశారు కదా. సో ఎంతమంది సపోర్ట్ చేశారు మీకు ఆ టైంలో? పబ్లిక్ దగ్గర అడగాలని నేను ఎందుకు భయపడాలి? ఎస్, నేను ఎందుకు సిగ్గుపడాలి? నేను చేయలేని తప్పుకి మీరెందుకు నన్ను నా దగ్గర అట్లాంటి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు? అంటే నా అభిప్రాయంలో యూనో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్. ఇట్లాంటి సంఘటనలు జరిగితే మేము ఒక అభయ పేరు పెడతాము, నిర్భయ పేరు పెడతాము, వేరే వేరే పేరు. ఆ అభయ నిర్భయ మీద ఎక్కువ ఫోకస్ ఉంది తప్ప చేసిన అబ్బాయిల మీద ఎంత ఫోకస్ ఉంది, ఎన్ని స్టోరీస్ వాళ్ళ గురించి ఉంది, ఎన్ని ఇంటర్వ్యూస్ వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర ఉంది, ఏంటి బాబు నువ్వు ఎందుకు చేసినావు, ఇది నీకేంటి సిగ్గేస్తం లేదా, నువ్వు ఎలాగ తల నెత్తి ఇలాగ పెట్టి నడుస్తున్నావు, నీ అమ్మ నాన్నకి సిగ్గేస్తం లేదా, హ్యావ్ దే ఫ్యామిలీస్ బీన్ బాయ్కాటెడ్ ఫ్రమ్ సోషల్ ఫంక్షన్స్ లైక్ అ విక్టిమ్ వుడ్ బి గోయింగ్ త్రూ. ట్రై చేశారా అట్లా, అంటే వాళ్ళని అసలు వెళ్ళి అడగాలి, క్వశ్చన్ చేయాలి అని మీకు అనిపించిందా? డిడ్ యూ డూ దాట్? మేము ఒక డిఫరెంట్ ట్రాక్ తీసుకున్నాం. మేము ఒక గ్లోబల్ మూవ్మెంట్ స్టార్ట్ చేసుకున్నాం, మెన్ అగేన్స్ట్ డిమాండ్ అని చెప్పి, మగవాళ్ళ ఉద్యమం. ప్రపంచంలో ఇది ఫస్ట్ టైం అట్లాంటి ఒక ఉద్యమం వేర్ వీఆర్ సేయింగ్ దట్ అవును రేపిస్ట్ ఉన్నారు, మగవాళ్ళే వాళ్ళు రేపిస్ట్. అబ్యూజర్ ఇస్ అ మ్యాన్, నో డౌట్ అబౌట్ ఇట్. యూనో, ఒక గ్యాంగ్ రేప్ చేస్తున్న మనిషి ఒక మగవాలి, బట్ అందరూ అలాగా కాదు. యూనో, నాట్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ అ రేపిస్ట్, నాట్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ అన్ అబ్యూజర్, అండ్ దేర్ ఫోర్ దెర్ ఇస్ అ నీడ్ టు బ్రింగ్ ఆల్ ది రియల్ మెన్ ఆఫ్ ద వరల్డ్ టుగెదర్. వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టాలి. అంటే ఎందుకంటే చేస్తున్న వాళ్ళు నా చేతికి రావటం లేదు, లేకపోతే వాళ్ళు జైల్లో ఉన్నారు, లేకపోతే మా దగ్గరికి రారు. చేస్తున్న వాళ్ళు రిపోర్ట్ కాలేన ఎన్నో మంది ఈ గ్రూప్లో కూడా ఉన్నారు. పెళ్ళికి వెళ్తే సరే, ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్తే సరే, బస్సులో కూర్చుంటే సరే, ఎక్కడెక్కడి నుంచి ఏమేమి చేయలు వచ్చేస్తాయి, ఎక్కడెక్కడ టచ్ అవుతాయి మనసు, దే ఆర్ ఆల్ అరౌండ్ అస్. సో వాట్ వీ థాట్ ఇస్, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అగ్రెసివ్లీ ఆన్ ద నెగటివ్ సైడ్, వీ గో ఆన్ ద పాజిటివ్ సైడ్. ఎందుకంటే మైండ్ మార్చడం చాలా ఇంపార్టెంట్. మన దేశంలో లేని ఒక కాన్సెప్ట్ సెక్స్ అఫెండర్స్ సపోర్ట్ ప్రోగ్రామ్. అంటే ఒఫెన్స్ చేసేవాళ్ళు ఒక మనోరోగి, మానసిక రోగంతో ఉన్న మనుషులు, వాళ్ళ మైండ్ మార్చితే భవిష్యత్ వాళ్ళు ఇట్లాంటి పనులు చేయరు. అలాగే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఎక్కడైతే కుటుంబ వాతావరణంలో పెరుగుతారో ఆ కుటుంబ వాతావరణం సరిగ్గా లేకపోవడమే వీళ్ళల్లో అటువంటి మానసిక స్థితి రావడానికి కారణం అని అంటారు కదా, నిజమే అంటారా అది?
నిజమని చెప్పడానికి అంత సైంటిఫిక్ థాట్ ఎవిడెన్సెస్ లేవు. అంటే ఇప్పుడు నిర్భయ గురించి చూసుకున్నప్పుడు ఒక మైనర్ అబ్బాయి వాడు చాలా క్రూయల్గా బిహేవ్ చేశాడు. దెన్ వి రెడ్ అబౌట్ హిమ్, అంటే వాడి ఇంటి పరిస్థితుల గురించి తెలుసుకున్నప్పుడు చాలా దారుణమైన పరిస్థితుల్లో పెరగడం జరిగింది కాబట్టి వాడి మైండ్ సెట్ అలా ఉంది అని నాకు అనిపిస్తుంది. సెక్షువల్ అఫెన్స్ చేసే మనుషులు మనోరోగిలు. ఎస్, ఓకే, వాళ్ళు ఎక్కడన్నా ఉండొచ్చు, ఏ రూపంలోనే ఉండొచ్చు, మంచిగా చదివి దానికి నార్మల్గా మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఉండొచ్చు. సో ప్రజ్వల ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాయి, అంటే రెస్క్యూ నుంచి వాళ్ళని తీసుకొచ్చి కాపాడడం జరుగుతుంది. Are you providing any shelter for them? In what way you are giving the security for them again? Prajwala oka moodu vaipu nunchi pan chestundandi, prevention, protection and prosecution. Okay. Prevention lo memo dadapu 18 schools nalpistunnamu, especially vyabhicharamlo unna aadavala pillalaki lekapothe vyabhicharamlo guri paduchu అట్లాంటి ఎన్నో ఇలా వల్నరబుల్ ఏరియాస్లో ఉన్న పిల్లలకి. సో గత యూనో సో మెనీ ఇయర్స్లో 7,000 పిల్లలకి మేము ఎడ్యుకేషన్ ఇచ్చి అట్లాంటి ఒక ప్రివెన్షన్ స్టార్ట్ చేసాం. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. గత 20 ఇయర్స్లో మేము మోర్ దెన్ 8,000 కమ్యూనిటీ విజిలెన్స్ గ్రూప్స్ తయారు చేసినాం. ఓకే, సో దట్ హూ నో యా ఇది ఎలా జరుగుతుంది. సో దాంతో వాళ్ళు ప్రివెన్షన్ చేయొచ్చు. అదేవిధంగా ముందే చెప్పినాను, మగవాళ్ళతోటి పనిచేయడం ఒక మేజర్ ప్రివెన్షన్ పని. మెన్ అగేన్స్ డిమాండ్ అని పని స్టార్ట్ చేసినాం. మెన్ అగేన్స్ డిమాండ్ అన్నది కూడా మీ థాటేనా, ఎవరైనా చెప్పారా మీకు ఈ కోణం నుంచి ఆలోచిస్తే? అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ప్రజ్వలలో జరుగుతున్న ప్రతి ఒక్కటి అన్ఫార్చునేట్లీ ఇస్ మై థాట్. ఓకే, ఇప్పుడు వరకు అది ఆ థాట్ ఎక్స్పాన్షన్కి ఇంకా మంది రాలేదు నాతోటి. ఇప్పుడు వరకు వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇస్ మై థాట్స్. అండ్ 10 ఇయర్స్ ముందు వరకు నాతోటి కోఫౌండర్ నాకు బ్రదర్ జోస్ కూడా ఉన్నారు, ఆయన కూడా చాలా యూనో సపోర్ట్ చేశారు. ప్రొటెక్షన్లో ఎక్కువ మట్టికి మూడు రకం ఆయన పని చేస్తున్నాము. ఒకటి అమ్మాయిలను రక్షించడం, పోలీస్ సహకారంతో యాక్చువల్లీ బ్రాథల్స్కి వెళ్ళి రక్షించడం. గత ఒక నెలలో 60 నుంచి 65 మంది అమ్మాయిలను మనం రక్షిస్తున్నాము. ప్రొటెక్షన్ ఇంకొక భాగం పునరావాసం. వాళ్ళని రక్షించి తీసుకొని వచ్చి వాళ్ళకి తగ్గిన యూనో ఆశ్రయాలు మాత్రం కాదు, ఆశ్రయం అంటే అది అర్థం చేయాలి. ఎందుకంటే ఒక అమ్మాయి ఇట్లాంటి ఒక ఒక యూనో వ్యభిచార కూపంలో ఉందంటే అది ఏంటి అని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ హెల్త్ పరంగా కూడా చెక్ అదే ఇది ఒక ఈ మిడిల్ ఈ మ్యాటర్ ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క వరల్డ్న కోపప్ చేయడానికి వాళ్ళు తాగుడికి అలవాటు అవుతారు, ఖైని గుట్కాకి అలవాటు అవుతారు, డ్రగ్స్కి అలవాటు అవుతారు. అది ఒకటి. అదేవిధంగా లైంగిక వ్యభిచారం అంటే మల్టిపుల్ మనుషులతోటి సెక్స్ చేయడం, అంటే సుఖవ్యాధులు మీకు రావడం చాలా చాలా నార్మల్. వ్యభిచారం అని మాట మీరు చెప్తే అది ఒక చిన్న నేరం కాదు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, ఒక పెద్ద ఇండస్ట్రీ. ఓకే, సో ఏ రోజు ఆమెను లోపల చేస్తాము బయట ఇంకొక పెద్ద ప్రపంచం రెడీ అయిపోతుంది. ఆ బ్రోకర్లు కానీ వాళ్ళ మొత్తం గ్యాంగు, వాళ్ళ లాయర్స్ని తయారు చేయడము, వాళ్ళ డిఫెన్స్ లాయర్స్ని తయారు చేయడము. సో ఏ రోజు మీ దగ్గర పడుతుంది ఆ రోజు నుంచి వితిన్ 24 అవర్స్ ఇన్ని మంది లాయర్స్ అక్కడ కోర్టులో మాకు అమ్మాయి వాపిస్ ఇవ్వండి, నేను అమ్మా, నేను నాన్న, నేను అంకుల్, నేను ఇది, అంటే ఇన్ని రోజు వ్యభిచారంలో ఉన్న టైంలో ఎవరు అమ్మా నాన్న రాలేదు, ఇప్పుడు సడన్గా అందరూ వచ్చేస్తారు. దానికి యునో ఇఫ్ యు సీ ద అమౌంట్ ఆఫ్ లాయర్స్ ఫర్ దాట్ అంటే సిగ్గేస్తుందండి. ఈ మాట చెప్పడానికి కూడా ఒక ఎక్స్ప్లాయిటేషన్ ప్రమోట్ చేయడానికి ఆ బ్లాక్ కోట్ యూస్ చేస్తున్నారు. పైసలు పెట్టి ఎంత పైసలు పెట్టి ఒక్కొక్క అమ్మాయిని క్లెయిమ్ చేయడం కోర్టులో, మాకు కావాలి అమ్మాయి వాపస్ కావాలి. సో బయట అక్కడ ఈ డ్రామా జరుగుతుంది, అంటే మాకు అమ్మాయి వాపస్ కావాలి, మాకు అమ్మాయి కూడా నేను వెళ్తానే అంటుంది ఇక్కడ లోపల, ఈ అమ్మాయి నేను వెళ్తా అని చెప్పి. సో ఈ ఇద్దరి మధ్యలో మేము ఇరికిపోతాం. ఓకే, ముందు కాలంలో ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్ ఏముండిందంటే జుడిషియరీ కూడా అర్థం చేసుకో, మీకెందుకండి వదిలేసేయండి, వాళ్ళు ఇస్తున్నారు కదా, వాళ్ళు పెటిషన్ పెట్టుకుంటున్నారు కదా, అమ్మ కదా నాన్న కదా, ఇచ్చేసేయండి, అట్లాంటి చెప్పిన కాలం కూడా జుడిషియరీలో ఉండింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంలో బిగ్గెస్ట్ రీహాబిలిటేషన్ సెంటర్ మేము నడిపిస్తున్నాము. ఓకే, బట్ దట్ ఆల్సో మీన్స్ దట్ ఏ ఎన్జిఓకి లేన అన్ని ప్రాబ్లమ్స్ కూడా మేమే ఫేస్ చేస్తున్నాం.
సార్లు జరిగాయి ఇట్లాంటి రెస్క్యూ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు. సో వాటినన్నింటినీ ఎట్లా అంటే ఎదురుదాడి మీరు ఎలా చేయగలిగారు వాళ్ళ మీద? ఇప్పటివరకు 17 నా మీద దాడులు జరిగినాయి, బట్ అది నాకే దాడిలుగా కనిపించడం లేదు. ఎందుకంటే అది నాకు ఒక నేను చేస్తున్న పని కరెక్ట్గా చేస్తున్నాను, దాన్ని ఒక గుర్తింపులాగా నాకు అనిపించింది. సో దాట్ ఐ టేక్ ఇట్ ఎస్ అవార్డ్స్ దట్ ఐ హ్యావ్ వన్ ఇన్ మై లైఫ్. బట్ నిజంగా ఉన్న దాడిలు నేను ఫేస్ చేసేది సమాజంలో ఉన్న యాటిట్యూడ్ వల్ల. అది రోజుకి జరుగుతుంది ఆ దాడి మనసు ఉండన్న చాలా నాకు ఒక్కొక్కసారి చాలా పగిలిపోతుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇక్కడ ఈ ఒక అమ్మాయి మైండ్ సెట్ చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఎంతో కష్టపడి జ్యుడిషియరీన పోలీసుని అందరిని ట్రాక్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఈ అమ్మాయి మనిషి, ఈమెకి కూడా సమాజంలో ఉండడానికి, ముఖ్యధార సమాజంలో ఉండడానికి హక్కు ఉంది, ఈమె కూడా మాలాంటి మనిషినే, ఈమె ఎందుకు ఆ మురికిలో ఉండాలి, ఇట్లాంటి ఎన్నో మాటలు ఎంతో కష్టపడి మనుషుల లోపల పెట్టి ట్రై. అన్నీ అయిపోయిన తర్వాత ఈ సమాజం మన టక్కని బయట చేయడము చాలాసారి నాకు ఏమనిపించిందంటే ఈ అమ్మాయిలను బాగా చేయడం అన్నీ నా రెస్పాన్సిబిలిటీనా, సమాజంకి ఇంకా వేరే స్టేక్ హోల్డర్స్కి ఏం రెస్పాన్సిబిలిటీ లేదా? ఇప్పుడు వరకు మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్క హోమ్ లేదు గవర్నమెంట్ నడిపించేది. నెలకి 65 అమ్మాయిలు రెస్క్యూ అవుతున్నారు మా దగ్గర పెట్టుకోవడానికి, అంటే వేరే హోమ్స్ గురించి అంటే. బట్ టిల్ నౌ దెర్ ఇస్ నాట్ ఎ సింగిల్ హోమ్ రన్ బై ద గవర్నమెంట్. ఇప్పుడు ఏం ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం? సో వీళ్ళ మార్పు తీసుకురావడం అంటే వీళ్ళ సామాజిక బదులు తీసుకురావడం ఒక్కటే ప్రజల రెస్పాన్సిబిలిటీనా, ఆర్ ఇస్ ఇట్ ఆల్ ఆర్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ? ఆ ఒక బాధ నాకు చాలా ఎక్కువ ఉంది, అది నాకు పెద్ద దాడిగా అనిపిస్తుంది. ఇప్పుడు అంటే గవర్నమెంట్ నుంచి మరి మీరు ఎటువంటి సపోర్ట్ అని అడుగుతున్నారా? ఆర్ యూ క్వశ్చనింగ్ దెమ్ వై యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ హోమ్స్ ఫర్ ద రెస్క్యూ లేడీస్ అని చెప్పేసి? ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ ఈ రెండు గవర్నమెంట్స్ తోటి చాలా క్లోజ్గా పనిచేస్తున్నాను, మహిళా కమిషన్ మెంబర్ కూడా ఉన్నాను. సో క్వశ్చన్ చేసే వాళ్ళ ఆలోచనలు ఎన్నెన్నో చిన్న చిన్న మార్పులు తీసుకొస్తున్నాము. ఆంధ్ర రాష్ట్రం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు బ్రింగ్ అ పాలసీ, ఒక పద్ధతి తయారు చేయడము, దీని గురించి పని చేయాలని తీసుకురావడానికి ఎస్పెషలీ 2003 తీసుకొచ్చారు. అది మేమే రాసిన ఒక పద్ధతిన వాళ్ళు అడాప్ట్ చేశారు. అదేవిధంగా ఎన్నో వేరే రీహాబిలిటేషన్ది పాలసీ. సో అదేవిధంగా ఎన్నో వేరే పాలసీస్ కూడా మేము తీసుకొచ్చినాము. అదేవిధంగా ఇటు సమాజం సామాజిక ఆలోచనల అలాంటి ఒక యాటిట్యూడ్. సో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, బట్ ఇట్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ హోల్ థింగ్ ఇస్ దాట్ ఆ పాప ఎవరిన నేను మంచిగా చేసిన ఆమె స్మైల్ చూడడం ఆమె పని చేయడం చూడడం. ఈరోజు నా ఆర్గనైజేషన్లో 80% స్టాఫ్ వాళ్ళే. సో ఎంత బాధ్యతతోటి ఇంకొక అమ్మాయిని రక్షించడానికి వాళ్ళే వెళ్ళడం, లేకపోతే ఇంకొక మనిషి జీవితంలో మార్పు తీసుకురావడానికి వాళ్ళ లైఫ్ రిస్క్ చేయడం, అదన్నీ చూస్తే దాట్ గివ్స్ యూ ద గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ అండ్ దట్ ఈస్ ద సక్సెస్ ఫ్యాక్టర్ ఆఫ్ ది. ప్రజ్వల ఆఫీస్కి రాగానే ఫస్ట్ మాకు అన్ని అవార్డ్సే కనిపిస్తున్నాయి. హౌ మెనీ అవార్డ్స్ యూ గాట్? నాకు ఈరోజు అవార్డ్స్ అండి, రోజు నా పిల్లల ముఖమే నా పెద్ద అవార్డు. అదే నేను అవార్డ్స్గా గుర్తించాను. ఈ వేరే ఇదని ఒక గుర్తింపు వేరే వేరే పబ్లిక్ నుంచి, అది నాకు ఒక కామెడీలాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో నాకు ఒక మెమెంటో కానీ ఏదో కొన్ని పైసలు చేతిలో ఇచ్చేస్తే, ఆఫ్కోర్స్ పైసలు చేతిలో ఇస్తే అట్లీస్ట్ ఏదైనా ఒక లాభం ఉంటుంది. ఇవాళ రేపు ఎక్కువ మెమెంటో అవార్డులే వస్తున్నాయి. సో ఈ మెమెంటో అవార్డుతోటి నా స్పేస్ ఫుల్ఫిల్ అయిపోతుంది, బట్ గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్లో మైండ్లో ఏమి మార్పు రాలేదంటే అది అవార్డుగా కనిపించడం లేదు. నాకు అది ఒక అవమానంగానే కనిపిస్తుంది. ఒక ఏ రోజు నేను చెప్తున్న విషయాలు అందరి ప్రవర్తనలో వస్తుంది ఆ రోజు నేను నిజమైన అవార్డు అని అనిపిస్తా. ఆ టైం వరకు నా పిల్లలు నా అమ్మాయిల ముఖం నాకు సూపర్ అవార్డ్స్ అండి. ఆ అవార్డ్కి నా పెద్ద అవార్డు నాకు ఎవరై. ఓకే, సో ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? హీజ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నారు కదా, అండ్ దట్టు మీరు కూడా కొన్ని స్టోరీస్ ఏదో డిజైన్ చేశారు అని త్వరలో రాబోతున్నాయి అన్నట్టుగా విన్నాం, దాని గురించి ఒకసారి. మా ఆయన రాజేష్ టచ్ రివర్ చాలా ఇంటర్నేషనలీ అంతర్జాతీయ స్థాయిలో చాలా ప్రశస్తి సంపాదించుకున్న ఒక ఫిలిం డైరెక్టర్, మనిషి అవకాశం గురించి సినిమాలు చేసే మనిషి, చాలా అద్భుతమైన జీనియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థింగ్. అండ్ అతని సపోర్ట్ తోటి నా బంగారు తల్లి అని ఒక
అద్భుతమైన సినిమా తయారు చేసినాము. ఇన్ఫ్యాక్ట్ జాతీయ స్థాయిలో మనకి 3 అవార్డ్స్ వచ్చినాయి ఫార్ నా బంగారు తల్లి. ఇన్ఫ్యాక్ట్ తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఇన్ 23 ఇయర్స్ ఒక సినిమాకి 3 అవార్డ్స్ ఒకేసారి రావడము. అంతర్జాతీయ స్థాయిలో కూడా 7 అవార్డ్స్ వచ్చినాయి నా బంగారు తల్లికి. ఇన్ఫ్యాక్ట్ నా బంగారు తల్లి ఒక నెల లోపల అక్టోబర్ 8 వరకు మనం రిలీజ్ చేయాలా కూడా ఉంది. అది కూడా చాలా కష్టపడుతున్నాం, ఎందుకంటే మన పబ్లిక్కి స్టార్స్ అంటే చాలా ఇష్టం. పెద్ద పెద్ద స్టార్స్ ఉంటే సినిమాలు రన్ అవుతుంది. సో డిస్ట్రిబ్యూటర్స్ కూడా అలాగనే, స్టార్స్ ఉంటే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఈ సినిమాలో స్టార్స్ లేదు, బట్ సూపర్ ఫ్యామిలీ థ్రిల్లర్. ఫైనల్గా అంటే అసలు సొల్యూషన్ అనేది ఎక్కడ అన్నట్టుగా మీకు ఏమైనా కనబడుతుంది అంటారా? ఒక డైకాటమస్ లైఫ్లో నేను బ్రతుకుతున్నాను. ఐఎమ్ ద మోస్ట్ సాటిస్ఫైడ్ అండ్ ద మోస్ట్ డిస్సాటిస్ఫైడ్ పర్సన్. అంటే రాత్రి నేను పడుకుంటే ఐఎమ్ ద మోస్ట్ సాటిస్ఫైడ్ సోల్. అంటే నేను నా వల్ల ఎంత అవుతుంది 24/7 దీనికే పెడుతున్నానండి. ఒక వెకేషన్ తీసుకోలేదు, ఒక సండే తీసుకోలేదు లాస్ట్ 18 ఇయర్స్ నుంచి. ఫుల్ టైం దీంట్లో కూర్చుంటున్నాను. సో ఆ సాటిస్ఫాక్షన్ని నా వంతు ఎంత అవ్వాలి, ఓకే, వేరే ఎంత కూడా కాంప్రమైజ్ లేక నేను ఫుల్ ఇచ్చిన, ఓకే, 24/7 ఇస్తున్నాను. అదే సమయంలో ఒక రెస్క్యూ చేస్తున్న టైంలో, ఎస్పెషలీ పెద్ద పెద్ద రెడ్ లైట్ ఏరియాస్లో మేము రెస్క్యూ చేస్తాము, ఢిల్లీలో బొంబాయిలో తెలుగు అమ్మాయిలకి 40 మంది 50 మంది అమ్మాయిలను పట్టుకుంటాం ఒకే షాట్లో. ఓకే, పట్టుకొని హోమ్ బండిలో కూర్చోబెట్టి జస్ట్ తిరిగి బ్యాక్ చూస్తే అక్కడ 400 అమ్మాయిలు ఉండిపోయినారు. సో మేము ప్రజ్వలలో చేస్తున్న పని జస్ట్ అ స్మాల్ డ్రాప్. స్మాల్ డ్రాప్ కూడా కాదు, డ్రాప్ కూడా పెద్ద పేరు అయిపోతుంది అంతనే. ఓకే, ఎంతో చేయాలని ఒకటే డ్రీమ్. ఆ డ్రీమ్న నేను ఐఎమ్ లివింగ్ ద డ్రీమ్ ఈజ్ టు మేక్ అ సేఫ్ వరల్డ్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్. అది ఒక రోజులో కాదు నాకు తెలుసు, బట్ నా జన్మమే కాదు ఇంకా ఎన్నో జన్మాల అవసరం ఉంది అది సరి చేయడానికి. బట్ ఉన్న జన్మం 100% లాస్ట్ బ్రెత్ వరకు అది చేస్తాము. నేనే కాదు నా మొత్తం టీం, నేను చెప్తున్నాను, బట్ నేను కాదు నాతోటి ఒక పెద్ద more than 300 స్టాఫ్ ఉన్నారు, అంతనే వేలు వేలు నా అమ్మాయిలు ఉన్నారు హు ఆర్ ఈవెన్ వర్స్ట్ దెన్ మీ. నేను ఇంత నాకు నోరు ఉందంటే వాళ్ళకి డబ్బులు ఉంది ఈ విషయంలో మాట్లాడడానికి, వాళ్ళకి డబుల్ ఆక్రోషం ఉంది, డబుల్ ప్యాషన్ ఉంది చేయడానికి. బట్ ఏదో ఒక రోజు మార్పు వస్తుందండి, రావాలి తప్పదు. ఇంత అంటూ మనం చేస్తే బట్ మార్పు రావడానికి ఒక్కటే కండిషన్ ఉంది, మనం అందరూ మార్పు అవ్వాలి. వాట్ ఎవర్ చేంజ్ వీ వాంట్ టు సీ, సునీత కృష్ణన్ కెనాట్ బ్రింగ్ ఇట్, ప్రజ్వల కెనాట్ బ్రింగ్ ఇట్. ద చేంజ్ విల్ కమ్ ఓన్లీ వెన్ యూ బికమ్ ద చేంజ్. నువ్వే ఆ మార్పు అయిపోతేనే ఆ మార్పు నువ్వు చూడొచ్చు ఏదైనా ఒక రోజు. సో ఐ బిలీవ్ ఇట్ ఈస్ పాసిబుల్, బట్ యూ ఆల్సో హ్యావ్ టు బిలీవ్ అండ్ ఎవ్రీబడి హూ ఇస్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ దే ఆల్సో హ్యావ్ టు బిలీవ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. నా జీవితంలో జరిగిన ఈ ఘటన కూడా నా సోషల్ వర్క్ తోటే కనెక్టెడ్. ఆ అభయ నిర్భయ మీద ఎక్కువ ఫోకస్ ఉంది తప్ప చేసిన అబ్బాయిల మీద ఎంత ఫోకస్ ఉంది, ఎన్ని స్టోరీస్ వాళ్ళ గురించి ఉంది. మన దేశంలో లేని ఒక కాన్సెప్ట్ సెక్స్ అఫెండర్స్ సపోర్ట్ ప్రోగ్రామ్. నాకు అనిపిస్తుంది సెక్షువల్ అఫెన్స్ చేసే మనుషులు మనోరోగి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు శక్తిలో.